హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు కుంకుమ పువ్వు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, కుంకుమ పువ్వు పుట్టబోయే బిడ్డను తెల్లగా పుట్టించడానికి ఉపయోగపడుతుంది అని. అది ఎంతవరకు నిజము అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుంకుమ పువ్వును ఉపయోగించి ఇంకా ఎన్ని రకాల వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు, మరియు మీరు కొనుక్కునేటటువంటి ఈ కుంకుమ పువ్వు ఒరిజినలా కాదా అనే విషయాన్ని కూడా మీరు ఏ విధంగా కనిపెట్టవచ్చు అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి, ముందుగా దీన్ని సంస్కృతంలో దీని పేర్లు చూసినట్లయితే కాశ్మీరజ అని పిలుస్తారు. అంటే ఇది మన భారతదేశంలో కాశ్మీర్లో ఎక్కువగా పండిస్తారు కాబట్టి దీన్ని కాశ్మీరజ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా వర్ణి అని పిలుస్తారు. వర్ణి అంటే రంగును కలిగించేది, అంటే రంగును వర్ణాన్ని పుట్టించేది అని అర్థము. మరియు దీన్ని తెలుగులో కుంకుమ పువ్వుగా పిలుస్తారు. అదేవిధంగా ఇంగ్లీష్లో సాఫ్రాన్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా కాశ్మీర్లో పండిస్తారు. ఇది ఒక సుగంధ ద్రవ్యము. దీని పువ్వుకుండేటటువంటి కేసరాలనే వాడడం జరుగుతుంది. మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో వాటినే కుంకుమ పువ్వు అని పిలవడం జరుగుతుంది. ఎర్రగా ఉన్నటువంటి వీటినే, అంటే వీటిని కేసరాలు అని అంటారు మన తెలుగులో. ఈ కేసరాలనే కుంకుమ పువ్వుగా పిలవడం జరుగుతుంది. ఈ కుంకుమ పువ్వు ఎర్రగా ఉంటుంది, కాస్త తెలుపు రంగును కూడా కలిగి ఉంటుంది. ఇక మీరు తీసుకునేటటువంటి కుంకుమ పువ్వు ఒరిజినలా డూప్లికేటా అనేది తెలుసుకోవడానికి మీరు ముందుగా ఈ కుంకుమ పువ్వు ఏదైతే ఉందో దాన్ని మీరు చేతితో నలిపినట్లయితే, అంటే ఒక రెండు మూడు ఈ కేసరాలను తీసుకొని చేతితో నలిపినట్లయితే అది మీ చేతుకు రంగు అంటుకున్నట్లయితే అది ఖచ్చితంగా డూప్లికేట్గా మీరు భావించాలి. ఒరిజినల్ కుంకుమ పువ్వు రంగు అనేది అంటుకోదు చేతుకు నలిపినప్పుడు. అంతేకాకుండా ఈ ఒరిజినల్ కుంకుమ పువ్వుకు కాస్తంత చమురు కూడా కలిగి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే చేతును ఇలా నలుపుతారో అలా నలిపినప్పుడు కాస్తంత చమురు అంటినట్టుగా కూడా మీకు భావన కలుగుతుంది. అదేవిధంగా ఈ కుంకుమ పువ్వును మీరు నీళ్ళల్లో గనక వేస్తే నీళ్ళు ఎర్రగా కావు. అదే మీరు మార్కెట్లో దొరికినటువంటి డూప్లికేట్ కుంకుమ పువ్వును గనుక నీళ్ళలో వేస్తే నీరు ఎర్రగా అయిపోతుంది. ఎందుకు అనంటే ఈ కుంకుమ పువ్వు ఎవరైతే డూప్లికేట్గా తయారు చేస్తారో వాళ్ళు రంగును యాడ్ చేసి తయారు చేయడం అనేది జరుగుతుంది. అందుగురించని మీరు నీళ్ళలో వేయగానే వెంటనే అవి ఎర్రగా అయిపోతాయి. సో అలాంటి కుంకుమ పువ్వు మీరు ఖచ్చితంగా ఒరిజినల్ కాదు అని భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ కనుక అయితే నీరు అనేది అంత ఎర్రగా కాదు. ఎక్కువసేపు అంటే ఒక రెండు మూడు గంటల వరకు మీరు కుంకుమ పువ్వును నీళ్ళలో కనుక ఉంచితే కాస్త ఎర్రగా కనిపించవచ్చు. అంతేకాని వెంటనే మీకు ఎరుపు రంగు అనేది ఒరిజినల్ అయితే ఇవ్వదు. ఇక దీని గుణాలు చూసినట్లయితే ఇది కాస్త కారం మరియు చేదు రుచి కలిగి వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. ఇది కఫాలను, దగ్గులను, విష దోషాలను, కంఠ రోగాలను, తలనొప్పులను వెంటనే తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దానితో పాటుగా ముక్కు, చెవి, కన్ను, నోరు, తల మొదలైనటువంటి శూద్ర జాతృ రోగాలను తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన మెడిసిన్గా చెప్పవచ్చు. ఇది మగవారిలో అయితే వీర్య వృద్ధిని పెంచడానికి ఒక అద్భుతమైన ఔషధము. అంతేకాకుండా ఎవరైతే సన్నగా ఉండి ఏదో రోగం వచ్చినట్టుగా అలసిపోయినట్టుగా, అంటే కాస్త పనిచేయగానే అలసిపోవడము, తర్వాత శరీరంలో బలం లేకపోవడము అంటే బలహీనతగా ఉండడము, రక్తము లేకపోవడము, తర్వాత కండరాల నొప్పులు కానీ నరాల నొప్పులు కానీ, అదేవిధంగా చేతులు వణకడం కానీ, పూర్తిగా సన్నబడిపోవడం కానీ శరీరము, సో ఇలా అన్ని రకాల వ్యాధుల్ని దూరం చేసి
వారికి ఏనుగంతటి బలాన్ని ఇవ్వడానికి ఈ కుంకుమ పువ్వు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూత్ర రోగాలు, అస్మరీ రోగాలు, మూత్రఘాతము, శీఘ్రస్ఖలనము, మేహ రోగాలు అంటే అన్ని రకాల అంగం సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. అంతేకాకుండా చర్మ రోగాలైనటువంటి బొల్లి వంటి భయంకర రోగాలను కూడా తగ్గిస్తుంది మరియు ముఖంలో తేజస్సును పెంచుతుంది. ముఖానికి వచ్చినటువంటి నారీ కురుపులను తగ్గించి ముఖానికి మంచి కాంతిని తీసుకువస్తుంది. ఇవే కాకుండా కళ్ళు ఎర్రబడటము, కంటిలో కురుపులు మరియు కంటి నిండు నీరు కారడము, వేడిమి చేయడం వంటి కంటి వ్యాధులు నయం చేయడానికి, శరీరానికి శక్తినివ్వడానికి మరియు స్త్రీలలో నెలసరి సరిగా జరగడానికి ఈ కుంకుమ పువ్వు అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు దీన్ని వర్ణి అని ఎందుకు పిలవడం జరిగింది అని చూసినట్లయితే, వర్ణి అంటే వర్ణము, రంగునిచ్చేది అని అర్థము. అందుకే దీన్ని ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకుంటారు. పిండానికి మంచి రంగును ఇవ్వడానికి ఇది సహాయకారిగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రెగ్నెన్సీతో ఉన్నవారు 3వ నెల నుండి ఉపయోగించవచ్చు. ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉండి 3వ నెల మొదలైందో వాళ్ళు దీన్ని రోజు 2 లేదా 3-4 వరకు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువగా ఉపయోగించే అవసరం అనేది లేదు. ఈ 3-4 కేసరాలను తీసుకొని 1 గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి త్రాగుతూ ఉండండి. ఇది 1 పూట తాగినా సరిపోతుంది. ఖచ్చితంగా 2-3 పూటలు తాగాలనే రూల్ ఏముండదు, ఒకసారి త్రాగండి సరిపోతుంది. అదేవిధంగా దీన్ని 1 మంత్ వరకు మాత్రమే ఉపయోగించండి సరిపోతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది ఈ ప్రెగ్నెన్సీ రాగానే ప్రెగ్నెన్సీ ఎదుగుదలకు అంటే పిండం ఎదుగుదలకు మరియు ఆ తల్లి ఎదుగుదలకు అంటే తల్లికి సంబంధించి బలానికి సంబంధించి సో అనేక మందులు అనేటివి ఇస్తూ ఉన్నారు. కాబట్టి సో ఎక్కువగా మీరు ఈ కుంకుమ పువ్వును తీసుకుంటే కనుక మీకు ఈ కుంకుమ పువ్వు అతి శక్తివంతమైనది కాబట్టి మీకు 2x డోసు అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు నేను ఏదైతే చెప్పానో అదే మోతాదుగా 1 నెల రోజులు మాత్రం వాడండి సరిపోతుంది. ఇక నేను ఈ కుంకుమ పువ్వును ఉపయోగించి ఏ అనుపానాలతో ఏ విధంగా తీసుకుంటూ ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చు అనేది నేను మీకు ఒక్కొక్క వీడియో సపరేట్గా చేస్తూ చూపిస్తూ ఉంటాను. అంటే మీకు ఏదైతే చెప్పానో ఈ వీడియోలో వేడి చేయడం కానీ, తలనొప్పులు కానీ, కంఠ రోగాలు కానీ, వీర్యవృద్ధి కానీ, ధాతు పుష్టి కానీ మరియు శీఘ్రస్ఖలన సమస్యలు కానీ, అదేవిధంగా ప్రెగ్నెన్సీలో తీసుకునే విధానం కానీ మరియు బొల్లి వంటి చర్మ రోగాలు కానీ, నారీ కురుపులకు కానీ దీన్ని ఎలా వాడాలి, ఏ అనుపానాలతో ఉపయోగించాలి అనేది నేను మీకు ఒక్కో వీడియో నా ఛానల్లో చేస్తూ చూపిస్తూ ఉంటాను. సో మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాచ్.